సీఎం కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని టీడీపీ జిల్లా అధ్యక్షులు అంబడి జోజిరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థుల బలిదానాలేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలను పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఇంటర్ బోర్డు తప్పిదాలతో 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గ్లోబరీనా విద్యాశాఖ కార్యదర్శి సంబంధిత మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను సీఎం కేసీఆర్ అవమానపరిచారని దుయ్యబట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎలాగైతే చెత్తకుప్పలోకి తరలించారో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెత్తకుప్పలో వేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల పరిపాలన పోయి నిరంకుశతో పాలన వచ్చింది అని చెప్పేసి ప్రజలే తెలుసుకున్న రోజులు ఇవి. ఎందుకంటే ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, అదేవిధంగా ప్రజలకి వ్యతిరేకంగా జరుగుతున్న పరిపాలన కావచ్చు, ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఈరోజు ఇంటర్ విద్యార్థులు దాదాపుగా 26 మంది చనిపోతే కనీసం మంత్రిని బత్తరం చేసే పరిస్థితి లేదు, కిషన్ అనే కమిషనర్ని బత్తరం చేసే పరిస్థితి లేదు, ఒకరిపై చర్య తీసుకునే పరిస్థితి లేదు. అంతకంటే మించి చనిపోయిన పిల్లల తల్లిదండ్రులను పరామర్శించే ఓపిక లేని కేసీఆర్ గారు ప్రజాపాలకుడు కాదు అని చెప్పేసి